రాష్ట్రవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో టెండరింగ్ విధానం లోపాలతో కూడి ఉందని సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క ఆరోపిస్తూ ఈ విషయంలో సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. హుజూర్నగర్ శాసనసభ ఉప ఎన్నికకు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పేరును ఖరారు చేసింది. బొగ్గు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు ఈరోజు విధులకు గైర్హాజరయ్యారు. తెలంగాణలో రాగల 24 గంటల్లో అన్ని జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోనూ ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ విధానం తీసుకురావాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకులు భట్టి విక్రమార్క రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో టెండర్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక జ్యుడీషియల్ కమిటీని నియమించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రివర్స్ టెండరింగ్లో 12.6% కోట్ చేసిన మెగా కంపెనీ కంటే కూడా తక్కువగా తెలంగాణ ప్రాజెక్టులపై 12% ఖర్చును తగ్గించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో టెండరింగ్ విధానం లోపాలతో కూడి ఉందని ఆరోపిస్తూ వీటిపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరిగేషన్ మిషన్ భగీరథలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేసినట్టయితే రాష్ట్రానికి 34,000 కోట్ల రూపాయలు మిగిలి ఉండేవని భట్టి విక్రమార్క అన్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు హైదరాబాద్లోని నాంపల్లిలో సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. 2005వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం కోర్టు నుంచి వచ్చిన సమన్లకు స్పందిస్తూ బొత్స సాక్షిగా ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం విషయంలో సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించింది కాదని అభిప్రాయపడిన కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఆత్మహత్య కేసని, పిటిషనర్కు ఈ కేసుతో సంబంధం లేనందున ఈ కేసులో సిబిఐ దర్యాప్తు అవసరం లేదని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. హుజూర్నగర్ శాసనసభ ఉప ఎన్నికకు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈమె టిపిసిసి అధ్యకులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య. ఏఐసిసి అధ్యకురాలు సోనియాగాంధీ పద్మావతి రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమోదించారని ఏఐసిసి విడుదల చేసిన ఒక అధికార ప్రకటనలో తెలియజేసింది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యకులు చంద్రశేఖరరావు, రాష్ట శాసన మండలిలో పార్టీ ప్రధాన కార్యదర్శి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఇన్ఛార్జిగా నియమించారు. బొగ్గు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిరసిస్తూ తెలంగాణలో సింగరేణి కార్మికులు ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్మికులు ఈరోజు తమ విధులకు గైర్హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలిచ్చిన పిలుపు మేరకు రామగుండంలో దాదాపు 15,000 మంది బొగ్గుగని కార్మికులతో సహా మొత్తం 50,000 మంది ఈ ఒకరోజు సమ్మెలో పాల్గొన్నారు. ఏఐటీసీఐ, ఎన్టీయూసి, సిఐటి, యుహెచ్ఎం, ఎస్బీఎన్ఎస్ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. సింగరేణిలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సమితి కూడా సమ్మెకు మద్దతు పలికింది. ఈ సమ్మె వల్ల 28 భూగర్భ గనులు, 18 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో రాగల 24 గంటల్లో అన్ని జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు, అలాగే రాబోయే 48 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తిల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవ్వచ్చని వాతావరణ విభాగం తెలియజేసింది. రానున్న 5 రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో
తేలికపాటి నుంచి ఒక మాదిరి లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురవ్వచ్చని కూడా తెలిపింది. కాగా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో 25 జిల్లాల్లో పార్ట్ టైం కరస్పాండెంట్ పీటీసీల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు జర్నలిజం, మాస్ మీడియాలో పీజీ డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పాత్రికేయ వృత్తిలో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 24-45 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. అభ్యర్థులు జిల్లా కేంద్రం లేదా సంబంధిత జిల్లా మున్సిపాలిటీలో 10 కిలోమీటర్ల పరిధిలో నివసించాలి. పూర్తి వివరాలు, దరఖాస్తు ఫారాన్ని న్యూస్ సర్వీసెస్ డివిజన్ వెబ్సైట్ www.newsonair.com లో వేకన్సీస్ విభాగం నుంచి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తుకు స్వయం ధృవీకృత కాపీలు, ఫోటోగ్రాఫ్ జోడించి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్ ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 5,04,000కు పంపించాలి. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీ 9 అక్టోబర్ 2019. మహిళలు చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపుల కేసులో బాధితులకు సత్వర న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ షీ టీమ్స్ ఐజీ స్వాతి లక్రా అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించనున్న భరోసా కేంద్రం స్థలాన్ని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్, ఇతర పోలీస్ అధికారులతో కలిసి స్వాతి లక్రా ఈరోజు పరిశీలించారు. ఇంజనీర్లతో కలిసి భవన నిర్మాణ ప్లాన్ ను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, భరోసా కేంద్రంలో మహిళలు చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా ప్రత్యేకంగా పోక్సో కోర్టును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు భరోసా కేంద్రాలను రాష్ట్రంలో హైదరాబాద్, వికారాబాద్ లలో ప్రారంభించారని, అదే తరహాలో నల్గొండ జిల్లాలోనూ భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు స్వాతి లక్రా తెలియజేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సంవత్సరం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ నెల 25వ తేదీ సాయంకాలం 4 గంటలకు సరోజినీ నాయుడు పూర్వ నివాసమైన అబెట్స్ లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో ఒక సదస్సు నిర్వహిస్తున్నాయి. మహోన్నత స్ఫూర్తి మహాత్మాగాంధీ శీర్షికతో నిర్వహించే ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య పి అప్పారావు అధ్యక్షత వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో టెండరింగ్ విధానం లోపాలతో కూడి ఉందని సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క ఆరోపిస్తూ ఈ విషయంలో సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. హుజూర్నగర్ శాసనసభ ఉప ఎన్నికకు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పేరును ఖరారు చేసింది. బొగ్గుగని రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా తెలంగాణలో సింగరేణి కార్మికులు ఈరోజు విధులకు గైర్హాజరయ్యారు. తెలంగాణలో రాగల 24 గంటల్లో అన్ని జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.